అమ్మా నచ్చి ఏమైంది ఊరికే మీద పడిపోకుండా పంతులు ఏమైంది అయ్యా ఏట్లచ్చి ఏటైంది నీకు అలా పడిపోయినా బయట ఏమీ లేదు నీ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది అంతులు మీరు చెప్పేది నిజమేనా అక్షరాలా నిజం ఏడే ఆ పిట్టిదాన ఎంత పాడు పని చేశావి కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురులో మర్యాదగా బతుకుతున్నామే ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పు లేదే లక్ష్మిని కొట్టడం వలన చంపడం వలన ప్రయోజనం ఏముంది అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాల్చుకోయారి ఇదిగో నీ గొడవ మేము చూస్తాం ఈలోగా నువ్వే ఆగా ఇచ్చి చేయకు పద పద కారణం జరిగిపోయింది అయ్యలారా అయ్యలారా బాబులారా మా బతుకు బుక్కిపాలైపోయింది చూడండి బాబు చూడండి ఈ అన్యాయాన్ని ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు కల్లారా చూడండి బాబు హరి బాబు చూడు బాబు ఈ అన్యాయాన్ని చూసి న్యాయం చెప్పు హరి బాబు చూడండి బాబు చూడండి ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చెచ్చు పెట్టారు బాబు ఇదిగో ఏ అన్యాయం చెయ్యను నా కూతుర్ని ఇలా ఎందుకు సంపెయ్యాల్సి వచ్చింది బాబు ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో స్థిచ్చించి మాకు న్యాయం చెయ్యండి బాబు ఏమిటి హరి ఏమిటి ఘోరం ఏమిటి దారుణం రాయుడు గారు ఒకరి మోసానికి బలైపోయింది అమాయకురాలు ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేదపిల్ల ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగులు కళ్ళు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు అది సరేనయ్యా ఇంతకీ ఎవడా కిరాతకుడు ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్ర ప్రకారం ఇందుకు కారణం ఉంటారు ఏమిటి చిత్తులు మరి నక్కల్లారా ఏమిటా మీ ఉద్దేశం ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి చూడారు బాబు తీర్పు చెప్పాల్సిన వాడుకుండవలసింది ఆవేశం కాదయ్యా ఆలోచన అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి అసలు జరిగిన గొడవ ఏటో చెప్పారన్నా నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరువుగట్టుకాడికి రమ్మన్నాడండి అది వెళ్ళిందండి అంతేనండి తిరిగి రాలేదండి ఏమయ్యా హరి వాడు చెప్పేది నిజమేనా నిజమే నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను అరగంట సేపు చూశాను తను రాలేదు దాంతో వెనక్కి వచ్చాను అరగతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా నీ రంకెలకు నేను దంకుతానా నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను లింగం పిచ్చి పిచ్చి ఒక్క ఆ పిల్ల నాకు చెల్లెలాంటిది రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొంకడమే అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోటలు దొడ్లు గాని పనికిరావా అయ్యా ఇతో నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏంటే నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు అవును లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు పున్నారావు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా 10 మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా నువ్వు ఆ పితియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు అసలు నిజమేటో చెప్పి అయ్యా శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది ఏమిటి వెళ్ళి చూడు అయ్యా ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు తన సాగు కారకులు ఎవరో తనకు పెట్టుకునే పెట్టుకు తెచ్చింది మనం చెరువుగట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇవాళ నాకు వేరే పనుంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం ఇట్లు ముద్దులతో హరి విన్నారుగా అంతా
అబద్ధం. ఈ చిడి నేను రాయలేదు. లేకపోతే నేను రాశానంటావా? ఇంకా ఎందుకయ్యా బుక్కా ఇస్తావు? ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఒళ్ళో వేసుకున్నావు. తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు. శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు. నాకు దారేమిటి అనే అడిగితే చెరువుగట్టుకు రమ్మన్నావు. శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు. ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు. ఏంటి నన్ను అన్యాయంగా నిందించకండి. ఈ నేరం నాది కాదు. నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది? ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని. ఈ ఊరు ఎంత బాగా అయిపోయిందయ్యా. నువ్వేదో ఉత్తముడువని, చదువుకున్న వాడవని, తెలివైన వాడువని నీకు పీఠం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తలలుపునే ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం? ఒక ఆడపిల్లని, అందులోనూ పేద పిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు. అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరిశిక్ష చేయించాలి. కానీ ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెత్త. నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తావు. ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం. ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు? ఈరిగా ఇంకా ఆలస్యం ఎందుకురా? నీ కన్నబిడ్డకి అన్యాయం చేసిన వాడిని కసి తీరా కొబ్బరి ఉండాలి తినిపించరా? అలావుడు అన్నెందుకు కొరడా? రాముడు, ఇది ముసిరోడు వల్ల అయ్యే పని కాదు, కానీ నువ్వే కొరడ అందుకుని శిక్ష అమలు పరిచి నువ్వు ఈ ఊళ్ళోకి అడుగెట్టగానే జబ్బ సత్తువుతో కండ కవరంతో దెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ, జబ్బ సత్తువుతో కాదు, బుర్ర బలంతో. అది రాయుడు గారి దెబ్బ అంటే. అమ్మో అమ్మో, ఏళ్ళ పెళ్ళాలు తాడు పెట్టిక్కిన తెగ, ఏళ్ళ నోరు పడిపాను, ఏళ్ళ కష్టాలు కాలిపాను. పసిబిడ్డం చేసి అట్ట వాతలు తెలియదట్టు కొట్టడానికి వాళ్ళ చేతులు అట్ట వచ్చినాయో, ఏళ్ళ చేతులు ఇరిగిపోను. మరి ఈ రాయుడు గారి ఆగడాలు మితిమీరిపోయినాయి. ఆని నలుగురులోనూ నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు. చూస్తా చూస్తా ఆడి సంగతి నేను తెలుస్తాగా. నువ్వు ఊరుకోరా. ఇదిగో అమ్మా, బిడ్డను జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను వస్తా. మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు. నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా? ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి. పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు, సహించలేదు. అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పొగిడి పెద్దరికి వంట కట్టింది. అదేనే రాయుడు రాజకీయం. ఎదటివాడు మంచివాడు, 10 మందికి కావలసిన వాడైనప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు, యుక్తితో. బాధపడకు బాబు, ఈ దెబ్బలు 2 రోజుల్లో నయమైపోతాయి. నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కాదమ్మా, నా మనసుకు తగిలిన దెబ్బ గురించి. ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించేందుకు బాధపడుతున్నాను. ప్రజలు గొర్రెల మందల్లాంటి వాళ్ళు, రాయుడు లాంటి స్వార్థపరులు, దుర్మార్గులు వాళ్ళని తెలివిగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రయోజనం లేదు. చూస్తూ ఉండండి, ఈ గొర్రెల మందల్లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడు మీద కుదులుతాను. నాపై పడ్డ ఈ అపనిందన తుడిచేసి నిజమేంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ రాయుడు దెబ్బ కొట్టింది నీటి పౌలు కాదు తాచు పౌలు అని నిలుస్తాను. రే రాయుడు, నీ బతుకులో నిప్పెట్ట. అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ ముదనష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గెంటేస్తావంట్రా? నువ్వు నీ పెద్దలకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరే, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్టో పెట్టుకున్నావు.
నా కూతుర్ని అల్లుండి ఊరు నుంచి తరిమేశావు. నా వాళ్ళం నాకు కాకుండా చేస్తున్నావు కదరా నీ నోరుపాడ. ఊళ్ళో మంచిని చంపేశావు. నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సత్యనాడ. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశావు. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా? వాళ్ళిద్దరూ కలిసి తోట్లమిట దొడ్లమిట తిరగటం నా కళ్ళారా చూశాను రా ముదనత్వం సత్యనాడ. రేయ్, నిన్నంత తేలిగ్గా వదలం రా. విధాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రక్తబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తాను. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తగ్గచ్చేటట్టు చేస్తాను రా. రేయ్, ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపోతుంది, నిన్ను సర్వనాశనం చేస్తుంది, జాగ్రత్త. ఒరే, నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు చెడ ముదరస్తం సత్యనాడు. పంతులు ఆ ముసలి దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా, నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు? మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు. రాముడు, ఆ ముసలి దానికి సింత శిగురు మేక మాంసం అంటే వద్దులే. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశావు, నాకు నాకు ఒక ఉపకారం చేస్తావా? చెప్పమ్మా. బాబు, నీ చేత్తో నాకు తల్ల కొరివి. ఘోరం కాదు రాయుడు, ఇది నీకు ఒక గుణపాఠం. నీ ఆంబోతిని ఉసిగొల్పి ఓ ముసల్దాన్ని చంపడం కాదురా. నువ్వు మగాడు అయితే ఓ అమ్మకు అయ్యకు పుట్టేవాడైతే నాతో ఢీకోరా? కంగారు బాడకు ఆ రోజు వస్తుంది రే. పైన దేవుడు ఒకడున్నాడు, అన్ని ఆడే చూసుకుంటాడు. దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరాలకి నిన్నెప్పుడో బూడి చేసేవాడు. రాయుడు, నేను ఇక్కడ వచ్చింది నీ అంతు చూడ్డానికి. నీ అటోళ్ళు చాలా మంది వచ్చారు, జిలేబీలు అల్వాలు తినేసి బాల్చీలు తన్నేశారు, నీకు ఆగతే పడదు. అది చూస్తారా,
ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. ఎప్పుడో నీ ఆంబోతులాగే నువ్వు నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో. తల కురువు పెట్టండి. వద్దు, మా అమ్మ బతుకునున్నాళ్ళు ఆవిడ ఏ కోరిక తీర్చని దుర్మార్గుణ్ణి. పోతూ పోతూ ఆవిడ నిన్నే తలకొరుగు పెట్టమని చెప్పింది. ఇప్పుడు నేను ఈ పనిచేసి ఆవిడ ఆఖరి కోరిక కూడా తీర్చని పాపాత్ముడిని కాలేను. నీ చేతుల మీదుగానే కానీ సందేహించవు బాబు, ఆమె ఆఖరి కోరిక నెరవేర్చు. పద్మ, నా మాట నీ ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వైనా ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మ, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మ, నేనంటే నీచుడితో అసలు మాట్లాడమే పొరపాటు. అవును గురు, అడిగాని తన్ని ఊరి నుంచి బయటకి గిండిచాడు మీ బాబు. అంతే మరి, నాలంటూరు మీద చేసుకుంటే అలాగే జరుగుద్ది. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధుల్లో తిరగవరా? మరి ఎక్కడంటే గురు? అలా చూపెడతాను.